బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 20,000 ఏమున్నాయో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ ఫోన్స్లో మీరు యూట్యూబ్ కోసం మంచి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, మంచి వ్లాగ్స్ తీసుకోవచ్చు, మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. అసలు ఈ ఫోన్స్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ గ్రౌండ్ కొంచెం హెల్ప్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి, మీరు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ ఉన్నాయి కింద కామెంట్ ఇచ్చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఏమాత్రం నేర్చుకోవడం లైక్ చేయండి, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ పోకో X5 ప్రో. ఇందులో కెమెరాస్ మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయితే ఉంటాయి. 100 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 2 MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 6 MP సెల్ఫీ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో మనకి 128 GB డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంటుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 600 Wh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ కెమెరా ఫోనే కాదు, గేమింగ్ ఫోన్ కూడా. సో మీకు గేమ్స్ కావాలంటే ఇది ఆడుకోవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ ప్రాసెస్ అయితే ఉంది ఈ ఫోన్లో. అండ్ కెమెరాస్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి, మరీ ఎక్స్ట్రా చెప్పుకోం కానీ ఈ బడ్జెట్ లోకే అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ మోటో H40 నియో. ఇది మనకి 20,000 అయితే ఉంటుంది ఈ ఫోన్ అనేది. అండ్ ఈ ఫోన్లో కెమెరాస్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా అయితే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. 30 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 30 MP అయితే ఉంటుంది. ఇందులో మనకి మీడియర్ డైమెన్షన్ 7030 ప్రాసెసర్ చూసారు. 6.55 ఇంచ్ 144 కర్వ్డ్ POL డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 68 Wh ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ చెప్పుకోవాలంటే మంచి కెమెరా ఫోన్ విత్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే చాలా చాలా బాగుంటుంది. సో మీరు మల్టీమీడియా ఎక్కువ యూజ్ చేయాలంటే మాత్రం కెమెరాతో పాటు ఈ ఫోన్ మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మీ ఈ ఫోన్ మనకి వాటర్లో పడినా కానీ మీరు డ్యామేజ్ అయితే ఉండదు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి. అండ్ కమింగ్ టు ద బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 20,000 Redmi Note 12 Pro 5G. ఇది మనకి 20,000 అయితే ఉంటుంది. మీరు ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మనకి 20,000 వస్తుంది. నార్మల్గా అయితే 22,000 21.5 అయితే ఉంటుంది. అండ్ ఇందుకు కెమెరాస్ నుంచి మాట్లాడుకుంటే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరా అయితే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా అయితే OIS. ఇది కూడా మనకి సోనీ IMX766 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మనకి పిక్చర్స్ అనేవి చాలా మంచిగా అయితే వస్తున్నాయి. 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది, 2 MP మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 6 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి మీడియర్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వస్తుంది. 6.67 inches 120Hz OLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 600 Wh వాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఒక మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రాసెసర్తో ఒక మంచి ఫోన్ కావాలంటే విత్ OIS తోటి మీ Redmi Note 12 Pro 5G కన్సిడర్ చేయొచ్చు. Moto H40 కూడా బాగుంటుంది, దానికంటే కొంచెం బెటర్ ఎడ్జ్లో ఉంటుంది Redmi Note 12 Pro 5G. ఎందుకంటే మనకి సోనీ కెమెరాస్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఇమేజ్ అనేవి అండ్ ఫోటోస్ అనేవి. సో మీకు కెమెరా ఒకటే మెయిన్ ప్రయారిటీ కాకుండా డే టు డే డైలీ టాస్క్ అనేవి మంచి హ్యాండిల్ చేయాలంటే మాత్రం గో ఫర్ Moto H40. కెమెరానే మాకు కొంచెం హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం Redmi Note 12 Pro 5G కన్సిడర్ చేయండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇవి గైస్ టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్స్ అండ్ 20,000. సో ఇవి నాకు బెస్ట్ అని ఇచ్చాయి. ఇవి కాకుండా మీకు వేరే అండ్ బెస్ట్ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, మన సబ్స్క్రైబ్ చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.